ఆంధ్ర తెలంగాణ వివాదాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అవసరం కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే నిలదీయొచ్చు కదా అడిగే ధైర్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు లేదు గతంలో తెలుగుదేశానికి లేదు గతంలో ఓటుకి కోట్లప్పుడు మాత్రం హెడావిడి చేశారు ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ అదే జరుగుతున్నటువంటి పరిస్థితి సీన్ కట్ చేస్తే వాస్తవంగా దీని మీద రాయలసీమ పోరాట సమితి లాంటి వాళ్ళు మేధావుల సమితి లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు ఆ మేధావుల ఫ్రోగం కన్వీనర్ చెప్తున్నటువంటి లెక్క కల్వకుర్తికి లేని అనుమతులు పోతిరెడ్డిపాడుకి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు శ్రీశైలంలో ఎనిమిది వందల అరవై ఒక్క అడుగులకు నీటి మట్టం చేరుకుంది బోర్డు అనుమతి లభిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేస్తామని అంటున్నారు పోతిరెడ్డిపాడు శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు నీటి మట్టం చేరుకోగానే నీటిని విడుదల చేయొచ్చు కానీ బోర్డు అనుమతి కావాలట తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ద్వారా ఎనిమిది వందల నలభై అడుగుల నుంచే నీటిని సరఫరా చేసేందుకు ఏ బోర్డు అనుమతి ఇచ్చింది విషయం విషయం ఏంటంటే పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టీఎంసీలు తెలుగుగంగ ద్వారా చెన్నై నగరానికి పదిహేను టీఎంసీలు నీరు విడుదల చేసుకునే హక్కు ఉంది కలవకుర్తికి ఏ హక్కు ఉంది హక్కు ఉన్న పోతిరెడ్డిపాడుకి బోర్డు అనుమతి లేనిదే అనుమతి కోసం వేచి చూస్తున్న అధికారులకు హక్కు లేని అనుమతి లేని కలవకుర్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటే ప్రశ్నించాలని కేఆర్హెచ్పి కేఆర్ఎంబికి ఫిర్యాదు చేయాలని కూడా అనిపించకపోవడం రాయలసీమ దుస్థితికి అర్థం పడుతుంది మరో విశేషం ఏంటంటే గతేడాది నూట ఇరవై మూడు టీఎంసీలు నీరు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదే అందులో తెలుగు గంగ అరవై ఐదు టీఎంసీలు విడుదల చేశారట సోమశిలకు చేరిన నీరు కూడా రాయలసీమ లెక్కల్లో చేసే వేసేశారేమో అన్న అనుమానం కలుగుతుంది అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలవరంపై పెడుతున్న శ్రద్ధలో పదు వంతైనా పెడితే రాయలసీమ ప్రాజెక్టులకు నీటిలో నీటి విడుదల ఆవశ్యకత హక్కులు అర్థమవుతాయంటూ చెప్పుకొస్తున్నారు